వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఇది అందరికీ తెలుసండి, చింత చిగురు. చూడండి, చింత చిగురు ఈ టైంలో, ఈ వేసవి కాలంలో వర్షాలు వచ్చి గాలి వానికి రాలిపోయి వచ్చే చిగురు ఉంటుంది చూశారు. ఈ చిగురులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఇంకా చాలా చాలా మంచి మంచి పనులు చేసిద్ది అన్నమాట ఈ చింతాకు. ఎలా అంటే కూరల్లో వేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, కారం కొట్టుకోవచ్చు. ఆట్లమ్మ పోసినాక 5 డేస్ దగ్గర నుంచి కారం అన్నం పెడతారండి, స్నానం అయినాక కానీ 5 డేస్ దగ్గర నుంచి కానీ. అప్పుడు దీంట్లో హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ. అలా నీరు కారే పొక్కులు అలాంటివి ఉంటాయి కదా, అవి తొందరగా నయం అవ్వడానికి ఈ చింతాకుని ఎండబెట్టి కారం కొడతారు. ఇప్పుడు మనం ఈ చింతాకు కషాయం ఎలా కాసుకోవాలో, కషాయాలు అంటే అన్నీ మామూలుగా ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, అనుభవంలోకి వచ్చింది. నేను ఇక్కడేమో పొయ్యి మీద నీళ్ళు పెట్టేసుకున్నాను ఒక గ్లాసు. చింతాకు గురించి చెప్పుకుందాం. అయితే తల్లిపాలు లేవని బాధపడే వాళ్ళకి ఈ చింతాకు కషాయం చాలా మంచిగా పనిచేసిద్దండి, తల్లిపాలు పడతాయి. ఇలాంటివన్నీ గృహ వైద్యాలండి. పాత రోజుల్లో డాక్టర్స్ అలా ఉండేవాళ్ళు కాదు. ప్రెగ్నెన్సీ టైంలో మంత్రసాని వచ్చి ఇలా చేసేసి పాలు లేవమ్మా అదమ్మ ఇదమ్మ అని అంటే వాళ్ళు ఇదిగో ఇలా వాడితే పాలు పడతాయి, ఇలా తింటే పాలు పడతాయి అని చెప్పేవాళ్ళు. అంటే మన ఇంట్లోనే మనం తెలుసుకొని అందరికీ మనం చెప్పేది అన్నమాట. దాన్ని గృహ వైద్యం అంటారు. దీన్ని ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ కషాయం తాగుతూ ఉన్నామనుకోండి, ఈ కషాయంలో ఇదే పులుపు, ఇంకా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా పులుపు అల్లాడతాం, అందుకని తేనె కలుపుకోవాలన్నమాట. ఇంకా నిమ్మకాయ అవసరం లేదు. ఈ కషాయంలో తేనె కలుపుకొని తాగామనుకోండి, మధుమేహం కంట్రోల్లో ఉండిద్ది. అదే షుగర్ వ్యాధి అండి, అది కంట్రోల్లో ఉండిద్ది. ఇంకా గొంతు నొప్పి, గొంతు మంట. నేను ఈ చింత చిగురు ఎత్తు తెచ్చానంటే హాయిలాండ్ వెళ్ళారు పిల్లలు, అటు ఇటు సెలవులకి తిరిగి వచ్చారు. మా చిన్న అమ్మాయికి సడన్గా గొంతు నొప్పి, గొంతు మంట, గొంతు మారిపోయి అంటూనే ఉంది. ఇంకా దానికోసమని తెచ్చాను, 2 రోజులు ఇచ్చాను. గొంతు నొప్పి, గొంతు మంట మటుమాయమైపోయింది. ఇది ఫస్ట్ ఎయిడ్గా కూడా పనిచేసిద్ది. ఇలాంటివన్నీ పని చేయనప్పుడు డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు ఈ వేడిలో బయటికి వెళ్ళామంటే మనం అల్లాడుతున్నాం కాబట్టి చల్లబడ్డాక వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. ఇంకా గొంతు నొప్పి, గొంతు మంటే కాకుండా ఇందుట్లో సి విటమిన్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి నోట్లో చిగుళ్ళకి బ్లడ్ వచ్చింది చూశారు. పుళ్ళు, చిగుళ్ళ ద్వారా వచ్చే బ్లడ్, దానివల్ల వచ్చే వ్యాధులు అవి కూడా తగ్గుతాయండి. జ్వరానికి, గ్యాస్ ట్రబుల్కి కూడా మంచిది ఇది. దీంట్లో ఫోలిక్ ఆమ్లం ఎక్కువ, నియాసిన్ కూడా ఎక్కువ ఉండిద్ది. అందుకని చింత చిగురు జీవక్రియలను మెరుగుపరిచిద్ది అన్నమాట. యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ. మాకు చిన్నప్పుడు దెబ్బ తగిలితే ఈ చింతాకు ఎక్కువ, చింత చెట్లు ఎక్కి బాగా చెట్లు ఎక్కి తెగ కోసేదాన్ని అండి నేను. చింత చెట్లు ఎక్కేసి దూకినప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, చింత కొమ్మలు ఎక్కి కోతుల్లాగా వంచి కొమ్మని అటు ఇటు ఉయ్యాల ఊగి ఇలా వదిలేసేవాళ్ళం. అట్లాగా కింద పడ్డప్పుడు రాళ్ళు అవి ఉంటాయి కదండి, అప్పుడు దెబ్బలు తగిలితే మళ్ళీ ఆ చింతాకే నూరు పెట్టుకునేవాళ్ళం అండి. కొంచెం మటబుట్టిద్ది కానీ తొందరగా తగ్గుతాయి. ఇంటికి వెళ్తే అమ్మోళ్ళు అరుస్తారు, ఏం దెబ్బ తగిలే ఏడ దూకే ఏడెగిరేవని. అందుకొని మేము అయ్యే చేసుకొని పెట్టుకునేవాళ్ళం. ఇంకా చింత చిగురు కషాయం తాగితే పాలు పడతాయి అనుకున్నాం కదండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అండి, ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటాయి అన్నమాట, గుండె జబ్బులు కూడా రానివ్వదు. చింతాకు ఇంకా ఎర్ర రక్త కణాలని బాగా ఉత్పత్తి చేసిద్ది, రక్తాన్ని కూడా శుద్ధి చేసిద్ది. కీళ్ళ నొప్పులకి మంచిది. చింత చిగురు కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసి మోకాళ్ళ మీద అట్లా పెట్టుకునేవాళ్ళు మా పెద్దవాళ్ళు. అంటే మునగాకు మనకు అవైలబుల్లో లేకపోతే చింత చిగురు అన్నమాట. ఒకప్పుడు ఎక్కడ పట్టినా చింత ఆకులు, చింత చిగురు ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు చింత చెట్టు ఉంటే ఇంట్లో చింతలు వస్తాయి అని కొట్టేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఇళ్లలో కూడా ఉండేవి. ఇంకా నులిపురుగుల సమస్య అండి. చిన్నపిల్లలు నులిపురుగులతో బాధపడుతుంటారు, ఊరికే గీర్పుంటుంటారు, స్వీట్ ఎక్కువ తింటే నులిపురుగులు వస్తాయి అన్నమాట. దానివల్ల బాధలు పిల్లలకి. అప్పుడు మనం చింతాకుతో చేసిన కూరలు పెట్టామనుకోండి, ఆ నులిపురుగులు బాధ పోయిద్ది. ఇప్పుడు ఈ నీళ్లు మరిగిపోయినాయండి, దీనిలో చింతాకు నీట్గా క్లీన్ చేసుకున్నామన్నమాట. ఈ చింతాకు వేసేసి ఒక్క మరుగు రానిచ్చి పొయ్యి ఆపి మూత పెడదాం ఒక 5 మినిట్స్. కొంచెం గోరువెచ్చ అయినాక చూడండి కలర్ మారిపోయింది. చింతాకు చింత పువ్వులు అండి, భలే ఒగరగా ఉంటాయి. మేము చింత చెట్టు ఎక్కేసి ఆ పువ్వుల్ని నవ్వులుతూ ఉండేవాళ్ళం. ఒగరొగరగా భలే భలే డిజైన్గా ఉంటుంది, దాని మీద ఒగరగా బాగుండిద్ది.
ఇంకా ఇది ఒక్కసారి మరిగినాక కలర్ మారిపోయింది, ఆల్రెడీ చింతరసం అంతా అడుగునికి వచ్చేసిందండి. ఇంకా పొయ్యి ఆపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలానే ఉంచి 5 మినిట్స్ తర్వాత ఎప్పుడైనా తేనె గోరువెచ్చగా ఉన్న దాంట్లో కలుపుకోవాలి. అతి వేడిగా ఉన్న దాంట్లో కలుపుకుంటే కాటువాసన వచ్చిద్ది, తాగలేము, దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆవిరైపోతాయి అన్నమాట. అందుకని గోరువెచ్చగున్నాక గ్లాసులో పోసి చూయిస్తాను. ఎందుకండి చింతాకు కషాయం టీ అనుకోవచ్చు, కషాయం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు అండి. ఇంకా దీనిలో తేనె కలుపుకొని తాగొచ్చు. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు.